Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మద్యం షాపు కోసం కలెక్టర్కు ఫోన్. ఆయన ఏం చేశారో తెలుసా? సాధారణంగా ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే అధికారుల దగ్గర అర్జీ పెట్టుకుంటాం, లేదా నేరుగా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి అధికారులను కోరతాం. అయితే ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవడం ఎందుకని ఆంధ్రప్రదేశ్లోని కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో స్పందన, డయల్ యువర్ కలెక్టర్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే గుంటూరులో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఓ విచిత్రం జరిగింది. జిల్లా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యల కోసం కాల్ చేస్తున్నారు. కలెక్టర్ వరుసగా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ వారికి సమాధానం ఇస్తున్నారు. అలాగే సదరు సమస్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇంతలో ఆయనకు చేబ్రోలు మండలం నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. అవతల వ్యక్తి చెప్పిన సమస్య విని కలెక్టర్ ఒకింత షాక్ గురయ్యారు. పింఛన్ రాలేదనో, ఇంటి స్థలం మంజూరు కాలేదనో, రేషన్ కార్డు సమస్యో, లేక మరేదైనా సమస్యో చెబుతారని కలెక్టర్ భావించారు. కానీ సదరు వ్యక్తి తమ గ్రామంలో జనాభాకు తగ్గట్లు మద్యం షాపులు లేవని, కేవలం ఒకే ఒక్క మద్యం షాపు ఉండడంతో అక్కడ క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోంది, అంతేకాకుండా గొడవలు కూడా జరుగుతున్నాయని ఫిర్యాదు చేశాడు. తమ గ్రామంలో మరో మద్యం షాపు పెడితే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని విన్నవించుకున్నారు. సమస్య విన్న వెంటనే కలెక్టర్ వివేక్ యాదవ్ విస్తుపోయారు. అంతలోనే కూల్గా సమాధానం కూడా ఇచ్చారు. ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా చర్యలు తీసుకుంటోందని, అందుకే షాపుల సంఖ్య తగ్గిస్తోందని, ఇలాంటి సమస్యలపై ఫోన్ చేసి ఫిర్యాదు చేయకూడదని చెప్పి కాల్ కట్ చేశారు. అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీ సమస్యలు అధికారుల దృష్టికి వస్తూనే ఉంటాయి. ఎన్నికల సందర్భంగా కొన్నిసార్లు ఇలాంటి ఘటనలే జరుగుతూ ఉంటాయి. గతంలో కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తమకు బ్రాండెడ్ మద్యం కావాలని, లోకల్ బ్రాండ్స్ తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతోందని, దయచేసి తమ బాధను గుర్తించి సమస్యను పరిష్కరించాలంటూ ఓ వ్యక్తి బ్యాలెట్ బాక్స్లో లేఖ వేయడం వైరల్గా మారింది. తాజాగా గుంటూరు కలెక్టరేట్లో జరిగిన ఘటన కూడా వైరల్గా మారింది. అధికారులు మంచి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటే విచిత్ర సమస్యల కోసం కాల్ చేయడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.